పంపిస్తాను జాతివాడ జరగాలో జరిగే ఉర్స్ అంటే ఉత్సవాలు ఒక హిందూ ముస్లిం ఐక్యతకు ఒక మంచి వాతావరణంలో కుల మత విభేదాన్ని కూడా ఉండిపోయే ఒక మంచి చిహ్నం ఒక సింబల్ అన్ని మతాలు కలిసి చేసుకునే పండుగ ఇక్కడికి వచ్చి జరగాలో ముఖ్యమైన వాళ్ళకి ఏ మొక్కుకున్నా అది తీరుస్తాడు అని చెప్పి ఒక గట్టి నమ్మకం అందుకోసమే నిన్న ఈరోజు లక్షల మంది వస్తారు మరి ఇటువంటి నల్గొండ జిల్లా అన్ని ప్రాంతాల నుంచి ఆంధ్ర నుంచి కూడా చాలామంది లక్షలు వస్తారు ఈ జాన్పాడ్ దర్గాలో మరి వచ్చే భక్తులకు నేను గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా కొన్ని కోట్ల రూపాయల పనులు ఇక్కడ బెటర్ ఫెసిలిటీస్లో చేయించడం జరిగింది వాస్తవంగా నేను చెల్లించే జాన్పాడి డాంబర్ రోడ్డు మరి మొదటి నేనే చేయించడం జరిగింది అదేవిధంగా ఇంటి నుంచి వచ్చే భక్తులకి మట్టం పెళ్ళించే జాన్పాడు కూడా 20 కోట్ల రోడ్డు నేనే చేయించడం జరిగింది జాన్పాడి నుంచి మిరియాల కూడా కూడా సౌకర్యం నేనే చేయించడం జరిగింది మరి ఈ యొక్క జాన్పాడు వచ్చే భక్తులకి ప్రతి సంవత్సరం ఇంకా మెరుగైన వసతులు కల్పించడానికి అతని ఉంటే నువ్వు అధికారంలో ఉన్నావు ఏం చేసుకున్నావు ఏం చేసి చూపించాలని కోరుకుంటున్నావు మీరు అధికారంలో ఉన్నారు మీరు చేయండి చేసేది ఎందుకు మాటలు మాట్లాడుతున్నారు సరే నేను సునీల్ గారి రిప్లై ఇస్తాను ఒకటే చెప్తున్నా ఏంటంటే మీరు అధికారంలో ఉన్నారు గిరిజనులకు న్యాయం చేయమంటున్నావు మీరు మీ పార్టీ వాళ్ళే కబ్జా కోరులు అని చెప్పి జనం నమ్ముతున్నారు కాదు ఎవరు కబ్జా చేసినా మీరు భూములు గిరిజనులకు ఇప్పించే ప్రక్రియ మీరు అధికారంలో గవర్నమెంట్ మీరు మీరేమంటే మీరు చేయాలని కోరుకుంటున్నాం మరి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎదుగుకుంటారు ఎవరు వాళ్ళ పేరు తీసుకోలేదు వరకు వాళ్ళకి ఏం చెప్తున్నావు అంటే మీరు అధికారంలో ఉన్నారు మీరు ఎమ్మెల్యే ఉన్నారు న్యాయం చేయాలి అది మీ బాధ్యత ఇంక ఎవరిని మాట్లాడాలంటే ఏ ప్రయోజనం దానికి చర్చకు సిద్ధమా అని అడుగుతుండు చర్చకు సిద్ధమా నువ్వు అధికారంలో చేయవాను నువ్వు ఎలక్షన్స్లో 540లో పట్టాలు ఇప్పిస్తాను కదా ఇప్పి అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆ గుండాలకి ఎవరు ప్రమేయం చేస్తున్నారు సొంత పార్టీ వాళ్ళే అంటున్నారు వాళ్ళు ఏమంటారు అంటే మీరు అధికారంలో ఉన్నారు ఆడ బయట వాళ్ళు అందరిని నిలబొట్టేసి మీరు మొత్తం ఆ ల్యాండ్ మొత్తం గిరిజన చెందే విధంగా మీరు చేయాలి దానికి మీకు చర్చ అవసరం మరి వాస్తవంగా నేను చెల్లించే జాన్పాడి డాంబర్ రోడ్ మరి మొదటి నేనే చేయించడం జరిగింది అదేవిధంగా ఇంటి నుంచి వచ్చే భక్తులకి మట్టం పెళ్ళించే జాన్పాడు కూడా 20 కోట్ల రోడ్ నేనే చేయించడం జరిగింది జాన్పాడు నుంచి మిరిగాల కూడా కూడా సౌకర్యం నేనే చేయించడం జరిగింది మరి ఈ యొక్క ఈ యొక్క జాన్పాడ్ దర్గాకు వచ్చే భక్తులకి ప్రతి సంవత్సరం ఇంకా మెరుగైన కల్పించడానికి నా యొక్క కృషి చెప్పి నేను మనం చేస్తున్నాను మరి భగవంతుని మరి దర్గాలో వారిని మరి ఆశ్రయించుకోవడం మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి మంచి ఆరోగ్యం మంచి సుదీర్ఘమైన జీవితం కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా మంచి పంటలు పట్టి